హాయ్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మనకు ఒక మంచి శుభవార్తనైతే వినిపించింది ఫ్రెండ్స్ అదేంటంటే సొంత ఊళ్ళకు వెళ్ళేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ అక్కడ ఉండిపోయి వారు విద్యార్థులు అవ్వచ్చు నెక్స్ట్ టూరిస్ట్ అంటే పర్యాటకులు అవ్వచ్చు వీరందరూ కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా వేరేతర రాష్ట్రాలకు వెళ్ళి వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్ సో వాళ్ళందరికీ కూడా సో మేము ఎప్పుడెప్పుడు ఇళ్ళకి రావాలి ఎందుకంటే లాక్డౌన్ ఇలా వస్తుందనేది వారు కూడా ఊహించుండరు సో వాళ్ళందరూ కూడా అక్కడే చిక్కుకుపోవడం జరిగింది కూడా సో ఇప్పుడు వారందరూ కూడా వారి ఇంటికి రావడానికి అయితే మాత్రం గ్రీన్ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో కాకపోతే కొన్ని నియమ నిబంధనలకు మాత్రం లోబడి మాత్రమే సో వెళ్ళటానికి అంగీకరించింది ఫ్రెండ్స్ వారు వారి సొంత ఊర్లకు వెళ్ళేటందుకు కొన్ని నియమ నిబంధనలను మార్గ నిర్దేశకాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వటం జరిగింది అవి ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు నోల నోడల్ అథారిటీలను ఏర్పాటు చేయాలి చిక్కుకుపోయిన వారిని పంపించేందుకు స్వస్థలాల్లో అంగీకరించేందుకు కూడా ప్రామాణిక నిర్వహణ నియమాలు రూపొందించాలి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఇప్పుడు చాలామంది తెలంగాణలో ఉండిపోయారు అనుకోండి వారు అక్కడికి వెళ్ళాలంటే సో అక్కడికి వచ్చేవారు ఎవరు ఏంటి సో ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోడల్ అథారిటీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇచ్చి మనము రిజిస్టర్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ అలానే ఒక చిక్కుపోయిన వారు ఒక సమూహంగా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుండి మరో రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే పంపించే రాష్ట్రం స్వీకరించే రాష్ట్రం పరస్పర సంప్రదింపులతో రోడ్డు ద్వారా అంటే రోడ్డు మార్గం ద్వారా తరలించేందుకు అంగీకారానికి రావాలి అంటే ఏ స్టేట్ ఇప్పుడు ఈ స్టేట్ నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలని ఆంధ్రా నుంచి తెలంగాణకి రావాలన్నా సరే ఈ రెండు స్టేట్లు అనేది పరస్పరం కూడా వారు మాట్లాడుకొని సంప్రదింపులతో సో వీరు వీరు వస్తున్నారు సో అని ఈ స్టేటు ఆ స్టేట్ రెండు స్టేట్లు కూడా పర్మిషన్ అనేది అక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ అలానే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే వారిని వైరస్ లేని లక్షణాలు అంటే వైరస్ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది సో ఒకవేళ మనం ఇక్కడ వైరస్ ఉండి ఇప్పుడు తగ్గింది అన్న అనుకోండి కూడా వారిని కూడా అక్కడ పర్మిషన్ ఇస్తారో లేదనేది కూడా తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఉన్న దీని అయితే మాత్రం ఎవరికైతే వైరస్ లేకుండా ఉంటుందో వారు మాత్రమే వెళ్ళటానికి అనేది అవకాశం అనేది మనకు ఇస్తుంది ఫ్రెండ్స్ అలాగే సో వీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు మాత్రం ఖచ్చితంగా బస్సులనే వినియోగించేటట్టు కూడా చేసింది ప్లస్ ఆ బస్సులను పూర్తిగా శానిటైజ్ చేసి మొత్తం వారు కూర్చునేటప్పుడు కూడా భౌతిక దూరం అంటే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా వరకు ఉండేటట్టుగానే ఉంటేనే మాత్రమే ఆ బస్సులకు అన్ని కూడా పర్మిషన్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా అక్కడ కూర్చోవటం కానీ ఇవన్నీ కూడా ఆ బస్సుల్లో ఉండే ఉండకూడదు అనేది కూడా ఒక నియమం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపేటప్పుడు మార్గం మధ్యలో ఉన్న రాష్ట్రాలు ఆయా వ్యక్తులను అనుమతించాలి సో ఏంటంటే ఇవి చెక్ పోస్టులు సో ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే చెక్ పోస్ట్లు అనేవి మనకు చాలా వరకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో అవి కూడా సో వాళ్ళు ఆ చెక్ పోస్ట్లోని ఆఫీసర్స్ అందరూ కూడా ఈ బస్సులను అనుమతించేటట్టుగా వాళ్ళు పర్మిషన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వారి గమ్యస్థానాలకు చేరుకోగానే స్థానిక ఆరోగ్య సిబ్బంది పరీక్షించాలి సో వీరు అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఆరోగ్య హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు కదా సో వాళ్ళు వీళ్ళకి టెస్టులు కూడా చేస్తారు ఫ్రెండ్స్ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సిన అవసరం లేని పక్షంలో ఆయా వ్యక్తులను హోమ్ క్వారంటైన్లో పెట్టాలి సో వాళ్ళకి ఎటువంటి లక్షణాలు అవి పరీక్షించిన తర్వాత ఏవి అంటే ఈ లక్షణాలు ఏవి లేవనుకోండి సో వారిని హోమ్ క్వారంటైన్లో కంప్ కంపల్సరీగా ఉండేటట్టు చూస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆరోగ్య పరీక్షలు జరుపుతూ వారిపై పర్యవేక్షణ కూడా ఉంచుతారు సో ఇందుకోసం ఆ వ్యక్తులు ఆరోగ్య సేతు డౌన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని వినియోగించే వినియోగించేలా ప్రోత్సహించాలి సో వీరందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు చాలా వరకు ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది కూడా చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఆరోగ్య సేతు యాప్ వల్ల చాలా వరకు మనకు యూజ్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో దీన్ని కంపల్సరీగా ఆరోగ్య సేత యాప్ అనేది ఉపయోగించుకోవాలి ఇలా ఈ మార్గ నిర్దేశకాలు మనం అన్నీ కూడా ఒప్పుకునేట్లయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంటు సో మన స్వస్థలాలకు వెళ్ళేటందుకు మాత్రం అంగీకారం తెలిపింది ఫ్రెండ్స్ మీరందరూ ఒకవేళ వెళ్ళేలా వెళ్ళాలనుకునే వాళ్ళు సో ఇటువంటి నియమాలు అనేటివి మాత్రం కంపల్సరీగా పాటించవలసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి